ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేంటి ఇప్పుడు ఏం చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో ఆఫ్టర్ లాంగ్ 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 టైం తర్వాత నేను మళ్ళీ వస్తున్నానండి. సో మనం వీడియో పెట్టి కూడా ఒక 1 వీక్ పైనే అయిపోతుంది. సో ఈ వీడియో అనేది నేను కిచెన్ క్లీనింగ్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. అంటే మొన్న మమ్మీ వాళ్ళు వచ్చారు, అప్పుడు నేను తీసానన్నమాట. సో మమ్మీ అమ్మమ్మ ఇద్దరు కలిసి కూడా నాకు బాగా హెల్ప్ చేశారండి. సో ఆ వీడియోని అనేది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా రోజులు అయ్యింది కాబట్టి సో ఇక మీదట వీడియోస్ అన్నీ కూడా చాలా చక్కగా మీ ముందుకి తీసుకొని వస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో తీసుకొస్తాను కూడా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మమ్మీ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారన్నమాట. నేను మమ్మీ అమ్మమ్మ ముగ్గురం కలిసి క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే అమ్మమ్మకి ఎప్పుడూ వర్క్ అనేది ఉండాలి. సో అలాగే మమ్మీ కూడా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక ఎలా ఉండింది, సో తర్వాత మొత్తం క్లీన్ అయిన తర్వాత ఎలా ఉంది కిచెన్ రూమ్ అనేది ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది, ఓకేనా? సో ఇవాళ నేను రొటీన్గా కిచెన్ వీడియో అనేది పెట్టాను, అంటే క్లీనింగ్ వీడియో అనేది. సో రేపు నేను మేము వినాయక చవితి అసలు ఎలా చేసుకున్నాము ఎలా జరుపుకున్నాము అనేది ఆ వీడియోలో చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ ఫ్రెండ్స్.